use earphones for better experience. నేను నేరుగానే మాట్లాడుతున్నాను, సిగ్గు లేకుండా మిమ్మల్ని అడుగుతున్నాను. ఎదురుగా ఆడపిల్లని ఎదురుగా తిరుగుతున్నప్పుడు నీ బిహేవియర్ ఏమన్నా తేడా వస్తుందో లేదో దేవుడు చెక్ చేస్తాడు. ఎథిక్స్ మిస్ అవడానికి వీల్లేదు. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుడు ప్రతీదీ చూస్తాడు. చూస్తాడు ఒక కన్యల గుంపు వచ్చినప్పుడు ఆ అబ్బాయికి ఉన్న యాటిట్యూడ్ చూడండి. ఏం పని ఉందో, ఏ ఇన్ఫర్మేషన్ కావాలో అంతవరకే మాట్లాడాలి తప్ప బిల్డప్ లేవలేదట అక్కడ. మనమైతే ఏం చేస్తామండి, అసలు విషయం వదిలేసి కొసరి విషయాలు పట్టుకుంటాం అక్కడ. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, కిరాణా స్టోర్కి వెళ్ళి సరుకులు తేరా అంటే ఈడు కిరాణా స్టోర్కి వెళ్ళి మరిచిపోయి వచ్చేటాడు. ఎందుకు, దారిలు ఏదో చూశాడు వీడు. లేరు అలాంటి వాళ్ళు. చదువుకోరా అని చెప్పి నీకు పుస్తకాలు కొని, యూనిఫామ్ కొని, నీకు పాకెట్ మనీకి డబ్బులు ఇచ్చి అన్నీ చేసి నీకు చక్కగా అన్ని వస్తువులు ఇస్తే బాధ్యతగా వెళ్ళిన పని చూసుకుని, అంటే చదువు అనే పని చూసుకుని తినంగా ఇంటికి వస్తున్నారా? లే, మరలా నేను చెప్తున్నాను, తల్లిదండ్రులను గాలికి వదిలేసి బాధ్యతలు వదిలేసి మీరు ఏమీ పట్టించుకోకుండా, మీ వెళ్ళిన బాధ్యత ఏంటో మీరు బుర్రకెక్కించుకోకుండా, లైన్ వేస్తున్నాను బీటు అని ఈ పదాలన్నీ మీరు ఉపయోగిస్తే నేను చెప్తున్నాను, ఒకరోజు మీ గుండె ఆగిపోయే పరిస్థితులు వస్తాయి. ఎంతమంది ఎంతమంది అండి ఆడపిల్లలకి చేజిక్కి ఇలాంటి భయంకరమైన విషయాలకి లోనయ్యి జీవితాలు కక్కలావికలం చేసుకున్న ఎవరొస్తూ లేరా? ఎదురుగా వెళ్ళేసరికి మరి ఏమవుతుందో, ఎవరైనా నలుగురు ఆడపిల్లలు కనిపించేసరికి వెంటనే బిహేవియర్ మారిపోతుంది. అప్పటి వరకు వీడు అలా ఎలా మాట్లాడదు, ఒక్కసారి స్టైల్ వచ్చేది వీడికి. మీరు చూసారు ఒకసారి అంటుంటాడు, ఇప్పుడు వరకు బాగానే మాట్లాడా కదా అనుకుంటాం, ఆ చుట్టుపక్కల మనం చూసుకోలేం అదన్నమాట అనుకో. నేను చూస్తున్నాను, నువ్వు చూస్తావో, నువ్వు చూస్తావో, నేను చూస్తానో, మనం చూస్తామో, పేరెంట్స్ చూస్తారో, తర్వాత సెకండరీ, ఫస్ట్ గుర్తెట్టేసుకోండి. నీ ఎదుగుదలకి ఇలాంటి బిహేవియర్ దేవునికి నచ్చదన్న సంగతి దేవుడు చూస్తున్నాడని మర్చిపోకండి. ఒక ఆడపిల్ల ఎదురుగొస్తే నీ యాటిట్యూడ్ ఏంటో చూస్తాడు, ఒక పెద్ద ఆయన ఎదురుకొస్తే నీ బిహేవియర్ ఏంటో చూస్తాడు, మీ తండ్రి పట్ల నీ వైఖరి ఏంటో దేవుడు ఇవన్నీ కొలతలు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు, 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 చూస్తాడు. ఇవన్నీ చూసి దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే, నీకు ఏ బహుమానాలు ఇవ్వాలో దాచించిన ప్రతి బహుమానాన్ని దేవుడు తీసుకొచ్చి నీకు ఇవ్వాలనుకుంటాడట. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే నీకు వాగ్దానాలకి వారసుని చేస్తాడు. గుర్తెట్టుకో, ఈ చిన్ని చిన్ని విషయాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే రేపు పొద్దున్న తీసుకెళ్ళి నేను పెద్ద పనిలో కూర్చోబెట్టి ఏలరా అని చెప్తాడట. నచ్చాలిగా దేవుడికి. నువ్వు పడేయాల్సినది ఎదుటోళ్ళని, వాళ్ళని, వీళ్ళనే కాదు, నీ బిహేవియర్కి దేవుడే ఫిదా అవ్వాలట. నచ్చవరా?